హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము, ఎక్స్ మెన్ ఫీమేల్ టీమ్ లొగన్ వెతుకుంటా మాధుపూర్కి వెళ్తారు. కానీ అక్కడ వైపర్ తన ఫీమేల్ టీమ్ని యూజ్ చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఈ అటాక్లో రోగ్, స్టామ్, సైలాక్ కింద పడిపోతారు. వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఏదో విధంగా జూబిలీ, డామినో, కిటీ పారిపోతారు అక్కడికెళ్ళి. వైపర్ రోగ్ ఇంకా స్టామ్ని తన అడ్డా లోపలికి తీసుకెళ్లి ఒక క్లయింట్తో మాట్లాడుతుంది. అప్పుడు ఆ క్లయింట్ అంటాడు, సఫైర్ ఏం చేయాలనుకుంటుందో అది చేయని, వైపర్ని తను పంపవలసిన రాకెట్స్ని వెంటనే పంపమని అంటాడు. అయితే మనకి అక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తుంది, మైండ్ బ్లాస్ట్ తన మ్యూటెంట్ పవర్స్ని యూజ్ చేసుకొని మ్యాగ్నెటోని బంధించింది. అయితే మరోవైపు జూబిలీ, డామినో, కిటీ వీళ్ళ ముగ్గురు వైపర్ అడ్డాన్ని తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక సైంటిస్ట్ దొరుకుతాడు. ఆ సైంటిస్ట్ వైపర్ శాటిలైట్స్ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు వైపర్ సీక్రెట్ బేస్ కి తీసుకెళ్తానని అతను అంటాడు. మరోవైపు సైఫర్ సైలాక్ సోల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది సైలాక్ చనిపోయిందని. సైఫైర్ అక్కడ పడే వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది, అలానే ఒక డ్రింక్ తాగుతుంది. కానీ అప్పుడు తనకి తెలుస్తుంది ఆ రూమ్లో వాళ్ళిద్దరే కాకుండా ఇంకెవరో ఉన్నారని. ఆ మూడో వ్యక్తి ఇంకెవరో కాదు, వుల్వరిన్, అంటే ద లోగన్. ఈ స్టోరీ మాధుర్పూర్లో ఉన్న వైపర్ సీక్రెట్ బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ చోటుకి వాళ్ళ ముగ్గురు ఆ సైంటిస్ట్ని తీసుకొని వచ్చేసారు. అప్పుడు ఆ సైంటిస్ట్ అంటాడు, ఈ బేస్ అనేది వైపర్ సీక్రెట్ బేస్, ఈ బేస్ నుంచే వైపర్ తన శాటిలైట్స్ని పంపాలని అనుకుంటుంది. కానీ వెదర్ బాగాలేదు కాబట్టి వైపర్ తన శాటిలైట్స్ని పంపాలని అనుకోవట్లేదు. ఇదంతా విన్న తర్వాత కిటీ బ్రైట్ తన పవర్స్ని యూజ్ చేసుకొని అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ని కొట్టి పడేస్తుంది. అప్పుడు కిటీ చెప్తుంది ఆ సైంటిస్ట్ డామినోని శాటిలైట్ లాంచ్ ప్యాడ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలానే కిటీ ఇంకా జూబిలీ తన ఫ్రెండ్స్ని కాపాడటానికి వెళ్తారు. అప్పుడు డామినో అంటుంది, నేను మీతో టచ్లో ఉంటాను, శాటిలైట్ కిందనే ఉండేటట్టు నేను చూసుకుంటాను. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ టూ టీమ్స్గా డివైడ్ అవుతారు. అయితే మరోవైపు వైపర్ అదే బేస్లో తన క్లయింట్తో మాట్లాడుతుంది. అప్పుడు ఆ క్లయింట్ అంటాడు, శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఇంతసేపు ఎందుకు అవుతుంది, వెంటనే లాంచ్ చేయి. అప్పుడు వైపర్ చెప్తుంది, నాకు ఇంకో చాయిస్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఐలాండ్లో ఒక పెద్ద తుఫాన్ ఉంది, ఇలాంటి సమయంలో శాటిలైట్ని ఇప్పుడు లాంచ్ చేయలేము. కానీ ఆ క్లయింట్ అంటాడు, ఇది అన్అక్సెప్టబుల్, ఇది సోటేరియా ఆర్డర్స్, సూర్యుడు ఉదయించకముందే నువ్వు శాటిలైట్ని లాంచ్ చేయాలి అని అంటాడు. ఈ మాట విన్న తర్వాత వైపర్ అంటుంది, ఇది పిచ్చి పని, ఇక మీ బాస్ పూర్తిగా పిచ్చివాడు, మీ బాస్కి చెప్పు, అతని వల్ల ఈ శాటిలైట్ మిషన్ మొత్తం డిస్ట్రాయ్ కావచ్చు. ఈ మాట విన్న తర్వాత ఆ క్లయింట్ అంటాడు, నీకు ఎలాంటి హక్కు లేదు నా మోటివేషన్ గురించి మాట్లాడటానికి, అసలు నీకేమీ తెలియదు సోటేరియా వెనకాల ఎవరెవరు చెయ్యి ఉందనేది, నేను ఇప్పుడే చెప్తున్నాను వెంటనే శాటిలైట్ని లాంచ్ చేయి, ఇలా చెప్పి అతను కాల్ని కట్ చేస్తాడు. అప్పుడు వైపర్ అంటుంది, వెరీ వెల్. అయితే వైపర్ ఈ పని మీద ఏదైనా చేద్దామనే లోపలనే వెనకాల నుంచి గట్టిగా అరుపులు వినపడతాయి. తను వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు మనందరికీ తెలుస్తుంది అక్కడికి సఫైర్ వచ్చేసింది. కానీ ఇప్పుడు మాత్రం తను చాలా వీక్ అయిపోయింది. కానీ తను ఒకటే మాట పదే పదే చెప్తుంది, అతను ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేదు, అతను ఇక్కడనే ఉన్నాడు, అతను మనల్ని వదిలేసి వెళ్ళలేదు. ఈ మాట విన్న తర్వాత వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అయితే స్నేక్ వీబ్ తనని ఆపాలని అనుకుంటుంది. కానీ అప్పుడే సఫాయ్ తన పవర్స్ని యూజ్ చేసుకొని స్నేక్ వీబ్ మీద అటాక్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత వైపర్ తన గన్ తీసి తన తల మీద పెడుతుంది. ఇలా అంటుంది, అసలు నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు. అప్పుడు సఫాయ్ అంటుంది, అసలు మీరు చూడలేకపోతున్నారా, నేను నా ఫ్రెండ్తో ఇక్కడనే నిలబడ్డాను, మీకు అతను కనబడట్లేదా. తను వారందరికీ చెప్తుంది, ఆ ఫ్రెండ్ని చూసిన తర్వాత అందరూ భయపడతారు, ఆ ఫ్రెండ్ పేరు లోగన్, ఎక్స్ మెన్, వెపన్ ఎక్స్, ఇక వుల్వరిన్. అయితే ఇప్పటి వరకు అందరూ లోగన్ చనిపోయాడు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సరైన సమయంలో లోగన్ సఫైర్ ముందు నిలబడ్డాడు. అప్పుడు లోగన్ తనకే చెప్తాడు, నువ్వు ఏమి భయపడకు పిల్ల, ఎందుకంటే నీకు తప్ప నేను ఎవరికి కనబడను. అప్పుడు తన దగ్గరికి వచ్చి తన క్రాస్ ని బయటికి తీస్తాడు. ఇలా చెప్తాడు, నేను నీకోసమే వచ్చాను. ఇది విన్న తర్వాత తను చాలా భయపడుతుంది. అయితే మరోవైపు మైండ్ బ్లాస్ట్ మ్యాగ్నెట్ ని చాలా టార్చర్ చేస్తుంది.
తను తన పవర్స్ ని యూజ్ చేసుకుని మాగ్నటో ని ఇంతకు ముందే చాలా టార్చర్ చేసింది. కానీ అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది. అందులో వైపర్ ఇలా అంటుంది, నువ్వు మాగ్నటో ని వదిలేసి వెంటనే ఇక్కడికి రా. అప్పుడు మైండ్ బ్లాస్ట్ అంటుంది, ప్రాబ్లం ఏంటి? అప్పుడు వైపర్ అంటుంది, సఫైర్ కి ఏదో అయ్యింది. అప్పుడు తను మాగ్నటో ని వదిలేసి నాకౌట్ తో అక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడు నాకౌట్ చెప్తుంది, నీకు ఆడుకోనికి మాగ్నటో ఉన్నాడు, కానీ నువ్వు మళ్ళీ రోగుతో ఫైట్ చేస్తావా? అప్పుడు మైండ్ బ్లాస్ట్ అంటుంది, అలా కాదు, ఈ ఫీమేల్ ఎక్స్మెన్స్ అందరూ సొటేరియాకి కావాలంట. అప్పుడు నాకౌట్ అంటుంది, మరి ఆ చనిపోయిన ఫీమేల్ సంగతి ఏంటి? అప్పుడు మైండ్ బ్లాస్ట్ అంటుంది, అది సఫైర్ ప్రాబ్లం. కానీ అప్పుడే వెనకాల నుండి ఒక సౌండ్ వస్తుంది. అక్కడికి సడన్ గా జూబ్లీ వచ్చేసింది. జూబ్లీ తన పవర్స్ ని యూజ్ చేసుకుని మైండ్ బ్లాస్ట్ మీద అటాక్ చేయటం మొదలు పెట్టింది. అయితే నాకౌట్ తన మీద అటాక్ చేద్దామని అనుకుంది. కానీ అప్పుడే వెనకాలకి వెళ్ళి కిటీ బ్రైట్ వచ్చి కొడుతుంది. అప్పుడు కీర్తి జూబ్లీకి చెప్తుంది, నువ్వు ఇదే విధంగా పవర్స్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే మైండ్ బ్లాస్ట్ మన మీద అటాక్ చేయకుండా ఉంటుంది. ఈ మాట విన్న తర్వాత జూబ్లీ మైండ్ బ్లాస్ట్ మీద కూసుంటుంది. తను తన పవర్స్ ని యూజ్ చేసుకుని మైండ్ బ్లాస్ట్ చుట్టూ చాలా లైట్లు పెడుతుంది, తనకి ఏది కనబడకుండా చేస్తుంది. అయితే మరోవైపు డామినో ఆ సైంటిస్ట్ ని తీసుకొని లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్తుంది. ఆ చోటుకి వెళ్లిన తర్వాత అక్కడ రోగ్ ని ఇంకా స్టామ్ ని తను చూస్తుంది. వాళ్ళిద్దరూ రెండు పెద్ద పెద్ద ప్రిజన్ లో బంధించబడ్డారు. అయితే డామినో ఆలోచిస్తుంది వాళ్ళిద్దరిని ఎలా కాపాడాలని. కానీ అప్పుడే వెనకాలకెళ్లి బ్లడ్ లెస్ మ్యూటెంట్ వచ్చేసింది, తను ఆ సైంటిస్ట్ ని చంపేసింది. తను డామినోని చూస్తుంది, తన మీద కూడా అటాక్ చేద్దామని అనుకుంది. కానీ డామినో ఒక్కసారిగా వెనకాలకి వెళ్ళిపోతుంది. కానీ తను మళ్ళీ అటాక్ చేద్దామని అనుకుంది. కానీ డామినో ఎగిరి వెనకాలకి వెళ్తుంది. అయితే తను ఆ బ్రిడ్జ్ తాళ్ళని కట్ చేస్తుంది. తను కట్ చేయటం వల్ల ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. వాళ్ళిద్దరు వెంటనే చాలా స్పీడ్గా కింద పడిపోతారు. అయితే మరోవైపు జూబ్లీ ఇంకా కిటీ మైండ్ బ్లాస్ట్తో ఫైట్ చేస్తున్నారు. కాసేపటి వరకు ఫైట్ చేసిన తర్వాత జూబ్లీ కిటీకి చెప్తుంది, మైండ్ బ్లాస్ట్ బ్రెయిన్ దగ్గర ఏదో మిషన్స్ ఉన్నాయి. ఇది విన్న తర్వాత కిటీ బ్రైట్ తన పవర్స్ ని యూజ్ చేసుకొని తన చేయిని మైండ్ బ్లాస్ట్ బ్రెయిన్ లో పెడుతుంది. దీని వల్ల మైండ్ బ్లాస్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఫెయిల్ అవుతాయి. అలానే తను వాళ్ళిద్దరికి చెప్తుంది, మీ ఇద్దరు ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. ఇదంతా చూసి నాకౌట్ కి చాలా కోపం వస్తుంది. కానీ మైండ్ బ్లాస్ట్ తనతో ఇలా అంటుంది, నన్ను వెంటనే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపో ఎక్కడికైనా. నాకౌట్ తనతో ఇలా అంటుంది, నువ్వెందుకని అలా అంటున్నావు? అప్పుడు మైండ్ బ్లాస్ట్ ఇలా అంటుంది, నా ఎన్హాన్స్మెంట్స్ ఫెయిల్ అయిపోయాయి, కాబట్టి నేను ఎవరిని కంట్రోల్ చేయలేను. అంటే దీనికి అర్థం అతను ఫ్రీ అయ్యాడు. అప్పుడు నాకౌట్ తనని అడుగుతుంది, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కానీ అప్పుడే సడన్ గా వెనకాల ఉన్న అద్దం పగిలిపోతుంది. అందరు వెనకాలకి తిరిగి చూస్తారు. అక్కడికి మాగ్నటో వచ్చేసాడు. అతను వాళ్ళందరితో అంటాడు, ఇక చాలు, చాలా ఎక్కువైంది, ఇక నువ్వు నాకేదైతే చేసావో దానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే మరోవైపు స్నేక్ విబ్ కి మెల్లమెల్లగా సృహ వస్తుంది. తను కళ్ళు తెరిచి చూస్తుంది, తన ముందర లోగన్ ఉన్నాడు. లోగన్ సఫార్ మీద తన క్లాస్ ని యూజ్ చేసుకుని అటాక్ చేస్తున్నాడు. లోగన్ చాలా గట్టిగా అంటాడు, నువ్వెందుకని లోగన్ ని యూజ్ చేసావు? నువ్వు లోగన్ ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసావు, అందుకనే నీకు శిక్ష వేస్తాను. లోగన్ ని చూసి సఫాయి చాలా చాలా భయపడుతుంది. తను వైపర్ కి చెప్తుంది, నన్ను కాపాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లోగన్ వైపర్ కి కనబడట్లేదు. అయితే సైఫర్ పిచ్చిదైపోయిందని వైపర్ అనుకుంటుంది. అయితే వైపర్ కలుద్దామని అనుకుంది. కానీ అప్పుడే వెనక నుంచి ఒక మెసేజ్ వస్తుంది తనకి, ఎవరో లాంచ్ సైడ్ దగ్గర అటాక్ చేస్తున్నారు. ఈ మాట విన్న తర్వాత తను చాలా గట్టిగా చెప్తుంది, వెంటనే శాటిలైట్స్ ని లాంచ్ చేయండి. అయితే మరోవైపు లాంచ్ సైడ్ దగ్గర బ్లడ్ లిస్ట్ ఇంకా డామినో కింద పడటం వల్ల వాళ్ళిద్దరికి చాలా డామేజ్ అయ్యింది. వాళ్ళిద్దరు ఇంకేదైనా చేద్దామనే లోపలి సడన్ గా అక్కడ పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది మాగ్నటో మైండ్ బ్లాస్ట్ ని తీసుకొని అక్కడికి వచ్చేసాడు. మాగ్నటో తనకి చెప్తాడు, అసలు నువ్వు ఎలా ఆలోచించావు మాగ్నటో మైండ్ తో ఆడుకొని బతికి బయటకు వెళ్తావని. కానీ అప్పుడే అక్కడికి కిటీ బ్రైట్ వస్తుంది, మాగ్నటోతో చెప్తుంది వెంటనే మనం ఆ శాటిలైట్ ని ఆపాలి. ఈ మాట విన్న తర్వాత మాగ్నటో మైండ్ బ్లాస్ట్ ని వదిలేసి రాకెట్ ని చూస్తూ ఉన్నాడు. కానీ అప్పుడే డామినో చూస్తుంది బ్లడ్ లిస్ట్ వెంటనే లేస్తుందని. అప్పుడు డామినో వెంటనే లేచి బ్లడ్ లిస్ట్ ముఖం మీద గట్టిగా కొడుతుంది. కానీ అప్పుడే అక్కడికి సఫాయిని తీసుకొని లోగన్ కిందకి దుంకేస్తాడు. తను ఏదో విధంగా మళ్ళీ లేస్తుంది. అప్పుడు లోగన్ తనతో అంటాడు, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సోల్స్ ని డ్రెయిన్ చేసావు? అప్పుడు సఫైర్ అంటుంది, ఆ సోల్స్ అన్ని నాకే సొంతం, లోగన్ నువ్వు నా నుంచి వాటిని తీసుకెళ్లలేవు. అయితే ఈ మాటలన్నీ అక్కడున్న డామినో వింటుంది. లోగన్ అంటున్నావేంటి, లోగన్ ఇక్కడనే ఉన్నాడా? అప్పుడు సఫైర్ అంటుంది, వేరే వాళ్ళలాగానే అతను కూడా నా బాడీలోనే ఉన్నాడు. అయితే మరోవైపు మాగ్నటో తన పవర్స్ ని యూజ్ చేసుకొని రాకెట్ ని ఆపుతాడు. కానీ అప్పుడే సఫైర్ తన కంట్రోల్లోకి వెళ్ళి బయటికి వెళ్తుంది.
తన లోపల నుంచి వేరే వాళ్ళ మాటలు వినపడతాయి. ఆ మాటలు ఇలా అంటుంది, ఇది ఇక్కడనే ముగిసిపోతుంది సఫైర్. అయితే డామినో అంటుంది, ఈ మాటలు బెస్ట్ ఇవా. తను ఇంకేదైనా చేద్దామనే లోపలనే తన బాడీలో ఉన్న వాయిస్ అనేది పెద్దగవుతుంది. అయితే అప్పుడే తన బాడీలోకి వెళ్ళి మొత్తం పింక్ కలర్ లైట్ బయటికి వస్తుంది. అలానే తన బాడీ పగిలిపోతూ ఉంటుంది. తనలో ఉన్న వాయిస్ అనేది మళ్ళీ గట్టిగా పెద్దగయ్యి ఇలా చెప్తుంది, నో మోర్ సోల్స్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకా ఒకే ఒక ఎపిసోడ్ ఉంది, దాంతో హంట్ ఫర్ వుల్వరిన్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం హంట్ ఫర్ వుల్వరిన్ డెడ్ ఎండ్స్ కి వస్తాము. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్ మధు.